వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లా విజయప్రసాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్ఈడీ కొత్త రోడ్ శాంతినగర్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీఫ్ ఫండ్ కంపెనీలు ప్రజలు మోసం చేసే కంపెనీలు నాకు ఏమీ లేవు అని ఆయన అన్నారు. ఇదే పరిస్థితిలో మరి మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో, అభిమానంతో మరి గతంలో కూడా నన్ను శాసనసభ్యుడిగా మీరు ఎన్నుకుంటే ఆ 5 సంవత్సరాలు కూడా ఇందాక భాస్కరరావు చెప్పినట్టు ప్రజా సేవకే అంకితమై ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం నేను పనిచేశాను. ఊరికే కొట్టి నేనే చేశానని చెప్పి మరి ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు చాలా ఘనంగా మీకు చెప్పుకుంటున్నాను. అసలు విషయం మీకు తెలియదు, దేశం మొత్తం మీద ఎక్కడైతే లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయో, లెవెల్ క్రాసింగ్స్ ఉన్న ప్రతి దగ్గర కూడా ఎప్పుడైతే యాక్సిడెంట్లు అయ్యి మొన్న కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారో, దేశవ్యాప్తంగా రైల్వే బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా గోపాలపట్నం, పాత గోపాలపట్నం దానికి కూడా మరి అండర్ పాత్ రావడం జరిగింది. జిఎంని కలవలేదు, రైల్వే మినిస్టర్ కలవలేదు, రైల్వే బోర్డు చైర్మన్ని కావలేదు. కానీ ఇక్కడ మాత్రం మీకు తెలియదు కదా, కొబ్బరికాయ కొట్టి నా వల్లే వచ్చింది, నా వల్లే వచ్చిందని చెప్తాడు. ఇది మన నాయకుడి తాలూకా వెనకాలి. ఇదైతే వాళ్ళు రావాలంటే అట్లాగే క్రాస్ అవ్వాలి, రైలు ఉండిపోవడం వల్ల గంటలు గంటలు అక్కడ ఉన్నారని చెప్పి మరి ఆనాడు డిఆర్ఎంతో మాట్లాడి కింద ఓన్లీ పాత్వే అయ్యేటట్టు కింద గడ్డి ఉందన్నమాట. ఆ బ్రిడ్జి కింద నుంచి పాత్వేకి నేను శాంక్షన్ చేయించి వరకు కాంట్రాక్ట్ కూడా ఓకే చేయిస్తే పద్దాలలో నేను కంటెస్ట్ చేయలేదు. మరి తర్వాత కాంట్రాక్టర్ వచ్చి అక్కడ వర్క్ చేస్తుంటే ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి అక్కడ మీద కేసు బుక్ చేసి కాంట్రాక్టర్ ఫామ్లు పట్టుకుపోయారు. మరి ఈ గవర్నుడు అంటే అండర్ పాత్ని ఇక్కడ నిర్మాణం చేయించేంత శక్తి కలిగినటువంటి శాసనసభ్యుడు ఆఫ్టర్ ఆల్ ఆ చిన్న పని డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ పని చేయించలేకపోయాడు. అంటే ఆ చిన్న పని చేయించలేనోడు ఇక్కడ మాత్రం అండర్ పాత్ని నావల్లే జరిగిందని అకౌంట్లు వేసుకుంటాడు. అక్కడ ఎన్ఎస్ఏలు కూడా నేను చేయించాను, నేను డిఫెన్స్ మినిస్టర్ తెప్పిస్తే అది కూడా ఆయన అకౌంట్ చేయాలి. ఏదైతే మరి ఎన్ఈడి ఫ్లైఓవర్ ఆనాడు బోనస్ ఇస్తారు రామాంజనేయులతో జాయింట్ మీటింగ్ పెట్టించి నేను అక్కడ వచ్చి ఫ్లైఓవర్ అవసరం ఉందని చెప్పి పట్టుబట్టి మినిట్స్ రాయించి ప్రభుత్వానికి పెట్టిస్తే 130 కోట్లతో అది కూడా దాన్ని కుదించి రైల్వే పర్మిషన్స్ తీసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి రైల్వే పర్మిషన్ వరకు లేకుండా ముందుని క్లోజ్ చేయించేసి దాన్ని ఏదో గ్లోబల్గాను కరెంట్ చేయించేసి 80 కోట్లతో ఏదో తూతూ మంత్రంగా చేయించే కార్యక్రమం చేస్తూ అది కూడా ఆయన అకౌంట్లు వేసుకుంటాడు.